తెలుగుదేశం పార్టీ మంచితనం వల్లనే ఈ రూలింగ్ పార్టీ ఈ విధంగా చెలరేగిపోతా, ప్రతి ఒక్కరి హక్కుల్ని కాలరాస్తా, ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో భయభ్రాంతులు చేస్తూ టోటల్ వ్యవస్థల్ని కుప్పగూలుస్తూ ముందుకు పోతున్నారు. ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుండేది ఏంటంటే ఒక పొలిటికల్ టెర్రరిజం అని చెప్పి నేను ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాను. అంటే ఎవరన్నా ఈ ప్రభుత్వం గురించి వ్యతిరేకంగా మాట్లాడినా, ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరున్నా వాళ్ళని అన్ని విధాలుగా టార్గెట్ చేసి ఇబ్బందులు పెట్టడమే ఈ పొలిటికల్ టెర్రరిజం. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉండే పెద్ద డేంజర్ ఏంటంటే అండి, ఈ వైసీపీలో ఉండే నాయకులు పాత రోజుల్లో లాగా ఫ్యాక్షన్ వచ్చి డైరెక్ట్ గా వచ్చి చంపటమో బాంబు లేయటమో అట్లా చేయటం లేదండి. ఈ వ్యవస్థ ఏ వ్యవస్థ సరిగ్గా పనిచేయాలో ఆ వ్యవస్థలో పనిచేసే అధికారుల చేతనే ఈ క్రైమ్స్ అన్ని చేపిస్తున్నారు. మేబీ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళు అయితే ఏముంది, రెవెన్యూ డిపార్ట్మెంట్ లో అయితే ఏముంది, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే ఏముంది, ఎవరు సరిగ్గా ఈ లాస్ ని అమలు పరచాలో వాళ్ళ చేతనే ఇటువంటి అసలు అన్బిలీవబుల్ క్రైమ్స్ వీళ్ళు చేపిస్తున్నారు. అంటే ఇది ఒక కొత్త డైమెన్షన్. ఇటువంటి డైమెన్షన్ నాకు తెలిసి భారతదేశంలో ఎప్పుడు మనం చూస్తున్నాం 72 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి. ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరూ మీరు గమనించాలి. వీళ్ళని ఎవరు ప్రశ్నించినా, వీళ్ళు చేసేది తప్పు అన్నా వాళ్ళు దాన్ని సహించలేరు. ఈరోజు మీరు చూస్తే న్యూస్ పేపర్లో వాళ్ళకు సంబంధించిన పత్రికలో హైకోర్టు చీఫ్ జస్టిస్ గారి పైన కూడా ఒక విచారణ చేయాలని చెప్పి ఒక ఆర్టికల్ రాశారు. అంటే ఎవరన్నా అసలు మీరు ఎవరిని ఇడిచిపెట్టరు? ఎలక్షన్ కమిషన్ కమిషనర్ గారిని ఇడిచిపెట్టలేదు. కౌన్సిల్ మిమ్మల్ని ప్రశ్నిస్తే కౌన్సిల్ రద్దని చెప్పి దాన్ని ఇడిచిపెట్టలేదు. ప్రెస్ వాళ్ళు మిమ్మల్ని అంటే ఆ ప్రెస్ పైన ఒక కొత్త జియో తెచ్చి వాళ్ళని టార్చర్ చేస్తూ ఉండరు. ఈరోజు హైకోర్టు మీరు చేసిన తప్పులు చూపిస్తున్నారు అని అంటే ఆ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారి పైన కూడా ఈరోజు మీరు ఆర్టికల్ రాస్తారు. సోషల్ మీడియాలో జడ్జిల్ని బెదిరిస్తా నోటికి వచ్చినట్టు మీరు కామెంట్స్ పెడతా ఉండరు. ఎక్కడికి తీసుకోబోతున్నారు ఆంధ్ర రాష్ట్రాన్ని అని చెప్పి నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాను.